నీకు ఇంకోటి తెలియదేమో, నా భార్యకు ఒకటే చెప్పా, నువ్వు యేసుప్రభు చర్చికి వెళ్ళేటప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు చర్చికి వెళ్లకుండా ఉండకు, వెళ్ళు. కానీ నా బిడ్డల్ని తీసుకెళ్ళకు. ఎందుకో తెలుసా? అక్కడ మాయ మాటలు చెప్పే యదవులు కొందరు ఉన్నారు, వద్దు అన్నాను. కానీ నిన్ను వెళ్ళమన్నాను. ఒకరోజు క్రిస్మస్ వస్తే పండగ చేశావు, క్యాండిల్ వెలిగించావు, ఓకే సంతోషం, కానీ తల్లి అన్నాను. నెక్స్ట్ రోజు రంజాన్ వచ్చింది, ఎందుకు చేయలేదు నువ్వు ముందు చేయి అన్న. అనింది, పడుతుంది ఇంకోటిసారి పో అన్న. వెళ్ళి చేసింది రంజాన్. ఇంకొక రోజు వినాయక చవితి వచ్చింది, ఎందుకు కుడుములు చేయలేదని. ఏయ్ అన్న, ఓహో నమస్కారం నమస్కారం చేస్తారు. ఇప్పుడు అసలు మూడు చేయట్లేదు. ఇదిరా, నేను క్రూరున్నా మూర్ఖున్నా లేదా సమాజానికి ఉపయోగపడేనా లేదా సమాజాన్ని నేను చచ్చేది ఎలా ఉంటుందో పుట్టేది ఎలా ఉంటుందో నా జీవితం మొత్తం నేర్పిందిరా జఫా. రే జఫా, నీ భార్యని అడగరా, నీ అమ్మని అడగరా, నీ నాన్న అడగరా, నీ కొడుకుని అడగరా, నీ కూతుర్ని అడగరా. దేవుడు మోసం చేయమన్నాడా అనేసి బుక్ పట్టుకొని సంకలం పెట్టుకోమన్నాడా? ఇది నా భార్యకి నేను చెప్పింది. మా అత్తగారు చర్చు సొంత ఇంట్లో పెట్టించుకునేది మిద్ది పైన, మా మామ చనిపోయిన తర్వాత. ఆ ఇంట్లో మిద్ది పైన అల్లలుయ అంటున్నాడు, సిలువ ఒకటి వేసాడు. ఆ ఇల్లుని ఖాళీ చేయమంటే వాడు చేయడు, వాడు సాంకేయం నా ఖాళీ నాకు తా ఉండని చెప్పాను నా బామంతకి నా అత్తకి. నాకు ఆ ఇల్లుని కబ్జా చేయడానికి మా మామ తమ్ముళ్ళు వస్తే వాడుకో వెళ్ళరా అన్న, తెలంగాణ నా స్నేహితులందరినీ తీసుకొచ్చి. ఇక మీదట వాడు వచ్చి ఇల్లు కబ్జా చేసేదానికి లేదు, ఎందుకంటే యేసుప్రభు పాస్టర్ కబ్జా చేశాడు, తమ్ముడు మిస్టర్ విజయ్ కుమార్. జఫా ఇదిరా మీది, ఇక్కడ జఫా అట్లు. ఇది నాకు చెప్తారా, గురువుకి హితబోధనలు ఇస్తారా మీరు సుషియా? ఇదిరా విజయ్ కుమార్ జఫా. దీనికి నా భార్యకి ఎంత కంట్రోల్ ఉండాలి అంతే పెడతా నేను. నా భార్య నన్ను శవాన్ని ఎత్తేసి పడేయకపోయినా నా శవాన్ని కుక్కలు తిన్నా నేను బాధపడనురా. నీలాంటి జఫాగాళ్ళు యేసు ప్రభు ఇది ఇది చెప్పేవాళ్ళకన్నా నా శవం, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని కుక్కల కన్నా అంకితం చేస్తానే కానీ నా భార్య పిల్లలకు కూడా నేను అంకితం చేయను. ఎందుకంటే నేను కుల పిచ్చి కాదు, కుల గెజ్జి కాదు. నాకు మానవత్వం, మనం 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 అని నేను ప్రతి బిడ్డకంటానురా. అరే జఫా, నీకు ఇంకోటి చెప్తానురా శాకర్ మాస్టర్ గురించి. అరే జఫా, కట్ చేయకు, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చూడరా.